నాచేపల్లి పట్టణం నారాయణపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వైద్యులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మూలగుండ్ల ప్రకాష్ రెడ్డి, డీసీ చైర్మన్లు చింతపల్లి హాసన్ అహ్మద్, నర్రా పుల్లయ్య, నడికుడి సర్పంచ్ బుర్రే విజయకుమార్ రెడ్డి, మందంపాటి రమేష్ రెడ్డి, ఎంపీటీసీ తోట రజని శ్రీనివాసరావు, కోగంటి మణికంఠ సాయి, ఇరికేపల్లి పాస్టర్ ప్రేమయ్యలు పాల్గొని రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 4,000 మందికి వైద్య చికిత్సలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం గుర్తించిన రోగులకు ఈ నెల 17, 22, 23, 24 తేదీలో కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. కంటి పరీక్షలు చేయించుకునేవారు ఆయా తేదీలో జూనియర్ కళాశాలకు రావాలని తెలిపారు. మదర్స్ డే సందర్భంగా ఈరోజు మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ నాగేళ్ల రత్నం సుమతి గారు ఆధ్వర్యంలో శంకర్ కంటి వారి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈరోజు మన నారాయణపురం నడిపూడి పంచాయతీలో ఇంత పెద్ద ఎత్తున ఉచిత కంటి ఆపరేషన్ల కోసం శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మదర్ స్వచ్ఛంద సంస్థ వారికి ముందుగా మా గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన సుమతి రత్నం గారు స్వచ్ఛందంగా మరి ఉచిత కంటి వైద్య సేవ ఏర్పాటు చేసి ఇంతమంది ప్రజలను కాడికి కూరగొట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి దాదాపు 9 మండలాల నుంచి జనాన్ని అందరికీ మైకి తెప్పించి అందరినీ రప్పించి మరి శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈయన ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి వచ్చిన వారందరూ కూడా జాగ్రత్తగా ఉండి అందరూ సీరియల్లో ఉండి చూపించుకొని పోవలసిందిగా కోరుతూ మరి ఈ రోజున ఎంతో మంది ఆశ్రమంగా కానీ మరి మన సొంత రత్నం గారు ఎంతో మానవతా దృత్వంతో ఇలాంటి ఏర్పాటు చేసి కంటి ఉచితూ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఇటువంటి కార్యక్రమాలు భగవంతుడు చాలా మందితో చాలా తక్కువ మందితో చేపిస్తాడు. అందులో కూడా మన సుమతి రత్నం గారు కూడా ఆయన ప్రత్యేకించి ఆ ప్రభు వాళ్ళకి దొరబడి ఈ కార్యక్రమం చేపించడానికి ముందు నడిపిస్తున్నాడు. వాళ్ళ భాగ్యం కాదు, ఆ ప్రభు కూడా ఇటువంటి వాళ్ళకి సృష్టించి ఆయన ఈ సమాజాన్ని ఈ మంత్రం మంచి కార్యక్రమాలు చేసి ఈ సేవ చేసే కార్యక్రమాన్ని సేవలు చేసే భాగ్యం కల్పించినందుకు మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన 9 మండలాలు పల్నాడు ప్రాంతంలో ఉన్న 9 మండలాల నుంచి విశేషంగా జనాలు రావడం జరిగింది. మీరందరూ కూడా సమన్వయం పాటించి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా వైద్య పరీక్షలు చేయించి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆపరేషన్లు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బస్సులు కూడా నేను ఏర్పాటు చేసి మీకు డేట్లు ఇచ్చి ఆ డేట్ల ప్రకారం మీ అందరినీ శంకరకంటి హాస్పిటల్ కాకాలికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు జరిపి తిరిగి తదుపరి మిమ్మల్ని తిరిగి మీ ఇంటికి సుమంత్ర గారికి అదేవిధంగా మా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా భద్ర అదేవిధంగా రకరకాల సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను.